సూపర్ సూపర్ క్రింజ్ వార్నింగ్, ఈ వీడియో లిటరలీ పెంట పెంటగా ఉండబోతుంది అన్నమాట. సో పసి హృదయాలు దీన్ని స్కిప్ చేసేయండి. హలో ఎవ్రీబడి, కొత్త వీడియోకు స్వాగతం సుస్వాగతం. మామూలు నాకు నేను ఒక ఛానల్ కనిపించింది అనమాట యూట్యూబ్ లో. అండ్ ఈ ఛానల్లో అసలు అర్థం పర్థం లేని వీడియోస్ కి మన ఊహలకు అందని విధంగా వ్యూస్ వచ్చేస్తా ఉంటాయన్నమాట. ఈ ఛానల్ గురించి మాట్లాడడం కన్నా చూడడమే మెలు. సో అన్ని మూసుకొని లేటెస్ట్ బిగిన్ ది వీడియో. ఓపెన్ చేస్తే ముక్కుతున్న మునగాడు. షార్ట్ చూడరు అసలు సౌండ్ ఎఫెక్ట్లు. వీళ్ళ క్రియేటివిటీ తగలయ్యా. ఇది ఎక్కడి శారీస్ ఒక్క చెంబెత్తి కారు పెట్టావు. రిద్రో నాయన పంచెందుకు ఇప్పింది వాడు, ఎందుకు దోగాడుతున్నాడు? ఎందుకు చూశాను నేను దీన్ని, నేను ఫేక్ చేయట్లా నీ దగ్గర కళ్ళల్లో వచ్చి వీళ్ళు వస్తున్నాయిరా. దీనికి 394 మిలియన్ వ్యూస్. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య, నేను పోతాను కింద కార పెట్టుకోవాలి. అయినా ఇది ఎక్కడ దిక్కుమాలి షూటింగ్ ఐడియా రా? అయ్యా వాడు అండర్ వేర్ వేసుకొని షూటింగ్ చేయడం ఏంటి? వెనకాల కార పెట్టుకొని ముందర నెలకేసి నలిపేయడం ఏంటి? ఇలా ఉంది ఏంటి యూట్యూబ్? Their story writer be like, సార్ సార్ సార్, నాకు ఇంకో దిమ్మ తిరిగిపోయి స్కీన్ ఐడియా వచ్చింది సార్. ఈసారి ఏమొచ్చిందిరా? పోయినసారి మొగాడు లిటర్న్ పోయాడు, ఈసారి లేడీ లిటర్న్ పోతే ఎలా ఉంటుంది? 24 గంటలు షిట్టుకోలేదయ్యా. మీకెందుకు సార్ అవంతా? నన్ను నమ్మండి, యూట్యూబ్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావాలంటే ఈ లిటర్నే పోవాలా? సరే కానీ నెక్స్ట్ ఏంటి? సో లేడీ చెంబెత్తుకొని టెంట్ లోకి వెళ్తుంది సార్. ఏమని ఒక బైక్ ఎత్తుకొని వచ్చి ఆమె గుద్దేస్తాడు సార్. అంటే పని మధ్యలోనే? అవును సార్. ఒరే నేను కామెడీ సినిమా దిమ్మన్నా, నువ్వేంట్రా ఇట్లాంటి యాక్సిడెంట్లు చేసేస్తున్నావు? ఘోరాలు ఇలాంటి యాక్షన్ యాక్సిడెంట్లు ఇవన్నీ పబ్లిక్ వాంటెడ్ సార్, దీని గురించి కామెడీ చేస్తారు చూడండి. సరే నెక్స్ట్. ఇంకా వరుస పెట్టుకొని దోమ్మ చాలే అని చెప్పేసి దారిలో ఉండే వాళ్ళందరినీ గుద్దుకొని పెంటలో బురద వేసేసి పోతారు సార్. ఇదే సార్ కామెడీ, అంతే. అది సార్ వీడియో, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కన్ఫర్మ్, మీకు నాకు 50-50 షేర్ డబ్బులు. చూడండి గైస్, నేను స్టోరీ రైటర్ ని, మా వాళ్ళు వీడియోని అయితే తీసి పంపించారు నాకు రివ్యూకి. సో ఒకసారి చూస్తాను వాళ్ళు నేను చెప్పినట్టే తీసారు లేదో. నైస్, వచ్చిందిరా మా లిటిల్ లేడీ, సౌండ్ పెడతాం. దూరమా, దూర టెంట్ లోకి. ఇద్దరు తినేటట్టు చూస్తున్నా లిటిల్ని. బైక్ చెప్పే కదా సైకిల్ వేసుకోవాలి, ఏంటి ఏం బడ్జెట్ ప్రాబ్లమా? సర్లే గుద్దరా లిటిల్ లేడీని. అది నైస్ నైస్, బాగా తీశారు మల్టిపుల్ యాంగిల్స్ కెమెరా షాట్స్. తన్ను నాయల్ని, అది కలర్స్ ఇంపార్టెంట్ మనకి, ఎల్లో వైట్ నైస్. అది నైస్. నెక్స్ట్ నెక్స్ట్ ఏం కలర్ పెట్టారా? వాడు బాగా ప్యాకెట్లు కుత్తి ఈడెందుకు తెలియడు, ఆడికే తెలియాలి. బట్ మనకి లాజిక్లు అనవసరం, ఓన్లీ కలర్స్. ఈడికి తెల్ల రంగు పూశారు పిల్లల మీద. తన్ను నా కొడుకుని, అది ఉర్లేడు బురదలో. నైస్, ఇది బ్రౌను. ఇంకా డాన్స్ ఎఫెక్ట్లు పెట్టమని చెప్పాను, పెట్టారా? ఇదిగో నైస్. అది నెక్స్ట్. తను నాయని, అయినా ఇది ఎవడో అమ్మాయితో మాట్లాడుతుంది, నెట్ మీద గ్రీన్ రంగు ఎందుకు పెట్టుకున్నాడు? అక్కడ మనకి లాజిక్ గీజిక్లు అవసరంలా, ఓన్లీ కలర్స్. నైస్, అది హీరో డాన్స్. నైస్, సూపర్. అంతే కదా వీడియో? అరే వీడియో వీడియో రెడ్ కలరు. నేను చెప్పిన కలర్ లేరు కదా, మీరు ఇంప్రూవ్ చేశారా? ఓహో సర్లే, ఏదైతేనే ఇంకో కలర్ వచ్చింది మనకి, హీరాదాలు సీత. అది ఇదంతా నేను చెప్పిన కథలో లేదు కదరా, మా వాళ్ళు ఇంప్రూవ్ చేశారు గైస్. ఎక్కడికి తీసుకెళ్తున్నావురా లిటిల్ లేడీని? ఓ కొత్త క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారా? ఇది మీద ఇంకో రంగు, ఏదైతే లేదు, నో ప్రాబ్లం. ఇంకా ఎక్కువ రంగులు వచ్చాయి, మనకే మంచిది. నైస్, నెక్స్ట్ ఏం చేశారు? ఆట ఎందుకు వచ్చింది మధ్యలో? కడుక్కోలేదు కనుక డైరెక్ట్ గా చెరువులో వేసేసావా, ఆటోమేటిక్ గా క్లీన్ అయిపోతుందని. అండ్ వీళ్ళ రంగులు కూడా ఆటోమేటిక్ గా క్లీన్ అయిపోతాయి, తెలివి ఎక్కువ అయిపోయిందిరా మీకు. సరే ఏదైతే నైస్ నైస్, యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం దీన్ని, డెఫినెట్ గా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కన్ఫర్మ్. మళ్ళీ డిస్క్రిప్షన్ లో ఏంది మావా? ఇండియన్ ఫ్యానీ వీడియోస్, వీగో ఫ్యానీ వీడియో, ఫ్యానీ వీడియోస్ 2019. రే ఫ్యానీ అంటే బ్రిటిష్ లో ఇది, నార్త్ అమెరికన్ లో ఇది. అంటే ఏంటి ఇప్పుడు ఇప్పి చూపించేస్తారంటరా? చూపించినా చూపించేస్తారు ఈ చండాళ్ళు. ఇంకా తమ్నేలు అయితే మహాదారుణం, సూది పిరపొడుచుట. అయినా సూది అంటారు అంత ఉంది. ఇదేంటిది? ఇదేంటిది అంట నాకు చెప్పండి గైస్, మీరు కూడా కామెంట్ సెక్షన్లో ఏంటిది, ఇది ఏం చేస్తున్నాడు? పంపు దోపి గాలి కొట్టి పొట్టమేస్తున్నాడు రే.
లేడీస్ రా, వాట్ ఈస్ దిస్ మ్యాన్? దీని గురించి అయితే ఇంకా మాట్లాడరా. సైలెన్సర్ లో వచ్చే పొగను నోట్లో దోపి పొట్ట పెంచుతున్నారు రా. ఇది ఎక్కడి దారుణం రా సామి. నేను ఎన్నో క్లిక్ బేట్స్ చూశాను రా, కానీ ఇలాంటి క్లిక్ బేట్స్ ఎప్పుడు చూడలా. ఇంకా వాళ్ళ చేతిలో పానీపూరి తినేస్తున్నారు రీడా. అది అట్ట కొట్ట కావండి. ఇది ఎక్కడ తిక్కరా సామి. ఇప్పుడేంటి కారు కుట్టేస్తా. యూట్యూబ్ తల్లి ఇప్పుడు విధంగా డబ్బులు ఇస్తున్నది కదా, దాన్ని ఇట్టా ఒక్క పెడుతున్నారు గైస్. ఒక బాగుండే అంబాసిడర్ అది పాలు కొట్టేశాడు వెంటరాయలు. ఇప్పుడేంటి ఆయన కొడతాడా మొత్తం? సూపర్ రా, సూపర్ కంటెంట్ గైస్, కామెడీ ఇది. వెనకాల లాఫింగ్ టోన్ చూడండి, హాహా అని చెప్పి. ఇప్పుడు ఫ్రూట్స్ వేస్ట్ చేయి అంతేకా. అంటే ఇప్పుడేంది మన హీరో సైకోనా? ఇది టాప్ లెవెల్ కామెడీ గైస్. ఓన్లీ విపరీతంగా ఐక్యూ ఉండే వాళ్ళకే దీనిలో హ్యూమర్ కనబడుతుంది అనమాట. చూడండి కష్టపడి వాళ్ళు చేసినంతా పాలు కొడతాడు ఇడు. అచ్చారంటే ఏందిరా, పచ్చడి కదా. అంతే పాలు కొట్టి పాలు దుబ్బు. అది 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 సూపర్ సూపర్ బెస్ట్ కంటెంట్ ఆన్ యూట్యూబ్ గైస్. ఇది ఓ పెద్ద అర్థం అంతా బాగా కొట్టేశాడు. అర్థం ర్యాకులు సూపర్ సూపర్ తిక్కనా కొడుకని టైటిల్ పెట్టాలి దీనికి. లిటరీ మావా, వాట్ ద ఫక్ మ్యాన్. ఓ ఇప్పుడు ఆ బురుగులు తినడానికి అట్లా తిన్నాడా వాడు? అరే ఎన్ని గుడ్డులు రారే. ఐ కెనాట్ హ్యాండిల్ దిస్ లెవెల్ ఆఫ్ స్టూపిడిటీ మ్యాన్. చాలు చాలు ఇదే లాస్ట్ వీడియో. రే రే తూ చాలరా. రే 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 చిచ్చి 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 ఇంక నా వల్ల కాదు బావా. వాట్ ద ఫక్ మ్యాన్, అది బావా వాడి కంటెంట్ అండ్ వాడికేమో 11 మిలియన్ సబ్స్క్రైబర్స్ అండ్ 100 మిలియన్స్ లో వ్యూస్ బావా. మనం ఉన్నాం దీనికి. సో అది గైస్ మరి దీని మీద నేను దాన్ని చూడలేను. మీరు కూడా యూట్యూబ్లో సక్సీడ్ అవ్వాలంటే నేను మీకు సీక్రెట్స్ చెప్తున్నాను అనమాట. ఈ విధంగా రోడ్లు వెళ్ళి ఏది పడితే అది ఫాలో కొట్టేయండి, యూట్యూబ్లో సక్సీడ్ అయిపోతారు. అది మరి ఈ వీడియోకి థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇన్ని ఛానల్లు ఉన్నారు యూట్యూబ్లో, ఇంత పాయింట్లెస్ మెసేజ్లెస్ కంటెంట్ అయితే నా జీవితంలో చూడాలి నేను. సరే మరి కిందకి లైకింగ్లు షేరింగ్లు సబ్స్క్రైబింగ్లు కంట కొట్టింగ్లు మొదలగు చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతా సెలవు, బై బై.